So, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ కొట్టేద్దాం గ్రూప్ 2 కు స్వాగతం. పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 కి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ అప్రోచ్ తో మనం గైడెన్స్ చూపిస్తున్నాం. గ్రూప్ 2 సాధించాలనేటువంటి కసి ఉన్నటువంటి వారంతా కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మన యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో లభ్యమవుతాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్, దానిలో కూడా చేరడం ద్వారా ఎగ్జామ్స్, ప్రాక్టీస్ పేపర్స్, గైడెన్స్ మెటీరియల్ ఎవ్రీథింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 2కి ఎక్స్క్లూజివ్గా మనం అందిస్తున్నటువంటి ఈ గైడెన్స్ ఏదైతే ఉందో, క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగానే మీకు ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఇస్తున్నాం. దాంతోపాటు షార్ట్ నోట్స్ కూడా అందిస్తున్నాం. రైట్, ఈరోజు వచ్చినప్పటికీ టాపిక్ చూసుకుంటే మనం ఏపీ హిస్టరీ నుంచి ఒక టాపిక్ని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాను. ఆల్రెడీ మనం ఏపీ హిస్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, శాతవాహనులు, ఏక్ష్వాకులకు సంబంధించినటువంటి పాలన, రాజులు వారి తాలూక ప్రత్యేకతలు అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. తర్వాత జైన బౌద్ధ మతాలను కూడా పరిచయం చేశాం. ఈ జైన బౌద్ధ మతాలకు సంబంధించి మనం అందించినటువంటి సమాచారంతో పాటు షార్ట్ నోట్స్ కూడా మనం గతంలో వీడియోలో ఇచ్చాం. ఈరోజు జైనులకు సంబంధించిన, అంటే ఇంతకుముందు మనం బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చాం. బౌద్ధ మతానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బౌద్ధ భిక్షువులు, వారి తాలూకు ప్రత్యేకతలు, అలాగే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రాసెసినటువంటి రాజులు లేదా రాజవంశాలు అనేది మనం చెప్పుకున్నాం. ఈరోజు జైనులకు సంబంధించి జైన కవులు, జైన భిక్షువులు, అలాగే జైనుల మతాన్ని ఇబ్బంది పెట్టి లేదంటే జైనులకు హింసకు గురి చేసినటువంటి వారి తాలూకు వివరాల్ని మనం ఈరోజు వీడియోలో చూసుకుంటాం. ఇది కూడా మీకు షార్ట్ నోట్స్ రూపంలోనే అందిస్తాను. ఇంకొక అంశం ఏంటంటే మనం పేపర్ 2 పేపర్ 3కి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీకు కరెంట్ అప్డేట్స్తో మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అయితే ఓవరాల్గా గైడెన్స్, క్లాసెస్, మెటీరియల్లు, షార్ట్ నోట్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు ఫ్రీగానే మన ఛానల్లో అందించడం జరుగుతుంది. రైట్, ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. జైనులు, మన ఆంధ్రప్రదేశ్లో జైన మతం సంబంధించి ప్రారంభం, అలాగే జైన భిక్షకులు, అలాగే జైన మతానికి సంబంధించినటువంటి కవులు, అలాగే జైన క్షేత్రాలు, జైన మతానికి నష్టం కలిగించినటువంటి అంశాలన్నీ కూడా ఒకే పేజీ, ఇది దాదాపు 4-5 పేజీల సమాచారం మీకు ఒకే చోట ఈ సమాచారాన్ని అందించే ప్రయత్నం. రైట్, చూస్తే మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే తొలి జైన భిక్షువు మన ఆంధ్రప్రదేశ్లో కొండకొండాచార్యుడు. ఈయన అనంతపురం జిల్లా కొనకొండ అనే ప్రాంతానికి చెందినవాడు. పద్మనంది భట్టారకుడు, వక్రగ్రీవుడు అనేటువంటి పేర్లతో కూడా ఈ కొండకొండాచార్యుడిని పిలిచేవారు. ఈయన అత్యంత ముఖ్యమైనటువంటి రచనలు మనకి గతంలో పరీక్షల్లో కూడా ఇవి వచ్చాయి. సమయసారం, ప్రవచన సారం, పంచాస్తిక సారం అనే మూడు రకాలు. వీటిని సారాత్రయం లేదా ప్రభాతత్రయం అని కూడా పిలుస్తారు. ఈ సమయసారం, ప్రవచన సారం, పంచాస్తిక సారంను ప్రభాతత్రయం లేదా సారాత్రయం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈయన జైన మత వ్యాప్తి కోసం వక్ర గచ్చ సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించాడు. దీన్ని సరస్వతి గచ్చ అని కూడా పిలుస్తారు. వక్ర గచ్చ సంఘం లేదా సరస్వతి గచ్చ అని కూడా పిలుస్తారు. ఈయన జైన సిద్ధాంతం స్వాద్వాదం అనేటువంటి ఒక జైన సిద్ధాంతాన్ని అనుసరించాడు కొండకొండాచార్యుడు. మనకి ఏపీ హిస్టరీ విభాగంలో ముఖ్యంగా జైనులకు సంబంధించి, బౌద్ధులకు సంబంధించినటువంటి పార్ట్లో ఖచ్చితంగా 2-3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల జైనుల మతంకి సంబంధించి ఈ పార్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత కొండకు శిష్యులు కూడా ఉన్నారు. ఆ శిష్యుల్లో బాలక పెంచ, సామంత భద్రుడు, కొండ కొద్ది, సింహానంది ఇలాంటి వారంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా జైన మత ప్రచారం చేశారు. ప్రధానమైనటువంటి వ్యక్తులు ఈయన శిష్యుల్లో సింహానంది. ఈయన పేరూరు, కడపలోని పేరూరు అనే ప్రాంతంలో ఉండి జైన ప్రచారం చేశాడు. ఈయన జైన ప్రచారం చేసుకునే సందర్భంలో లోక విభాగం అనే పేరుతో ఒక రచన కూడా చేశాడు. తర్వాత ఉగ్రదాదిత్యుడు. ఈ ఉగ్రదాదిత్యుడు కళ్యాణ కారక అనే ఒక ఆయుర్వేద గ్రంథం రాశాడు. ఈ ఆయుర్వేద గ్రంథం చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథంగా చెప్పుకునేవారు. చాలా గ్రంథాలకి మూలం ఈ కళ్యాణ కారకేని కూడా చెప్పుకుంటారు. ఈ ఉగ్రదాదిత్యుడికి గురువు శ్రీనంది ఆచార్యుడుగా ఉండేవారు. ఇక ఇది బౌద్ధ భిక్షులకు సంబంధించి. ఇక జైన కవులు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి జైన కవులు కూడా కొంతమంది ఉన్నారు. అందులో పంపకవి, ఈయన కన్నడ ప్రాంతానికి చెందినవాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, కన్నడ ప్రాంతం కలిపి పరిపాలించినటువంటి రెండవ అరికేసరి ఆ స్థానంలో ఈ పంపకవి ఉండేవాడు. ఈయన
మహాభారతాన్ని కన్నడంలో అనువాదం చేశాడు. అందుకే ఇది కవితా గుణార్హుడు అనే బిరుదు కూడా ఇది పొంది. కవితా గుణార్హుడు అనే బిరుదు కూడా ఈ పంపకవి పొంది. మన గతంలో ఈ రచనకు సంబంధించి కూడా మనకి బిట్టుగా వచ్చింది. ఈయన ఇంకా ఆది పురాణం అనే ఇంకో గ్రంథాన్ని కూడా రచించాడు. తర్వాత జనవల్లభుడు, ఈయన కరక్కాయల బొట్ట అనే ప్రాంతంలో చక్రీశ్వరి అనే ఒక జైన విగ్రహాన్ని ఆవిష్కరించాడు ఈ జనవల్లభుడు. ఈ జనవల్లభుడు పంపకవి సోదరుడు. తర్వాత సోమదేవ సూరి, మనకి ఇప్పటికి 2 సార్లు కవర్ చేసినటువంటి బిట్టి సోమదేవ సూరికి సంబంధించి ఈయన చాలా రచనలు చేశాడు. యశస్తిలక, నీటి వ్యాఖ్యామృత, యుక్తి చింతామణి, యశోధర మహారాజ చరిత్ర, సన్నవతి ప్రకరణం వంటి రచనలు ఈయన చేశాడు ఈ సోమదేవ సూరి. యశస్తిలక, నీటి వ్యాఖ్యామృత, యుక్తి చింతామణి, యశోధర చరిత్ర, మహారాజ చరిత్ర, నన్నవతి ప్రకరణం వంటి గ్రంథాలని ఈ సోమదేవ సూరి రచించాడు. ఈయనకి బిరుదులు ముఖ్యంగా ఈ స్వాద్వద చలసింహ, స్వాద్వద చలసింహ అనే బిరుదు ఉంది. ఈ బిరుదుకి సంబంధించి మనకి గతంలో బిట్టిచ్చారు. అలాగే తార్కిక చక్రవర్తి, కవికుల రాజు, వాది పంచానన్, వాదీప పంచానన్ అనేటువంటి బిరుదు కూడా ఆయనకి కలదు. ఈ సోమదేవ సూరికి సంబంధించి, ఈ బిరుదుకి సంబంధించి కూడా మనకి గతంలో బిట్టొచ్చింది. పద్మకవి, పద్మకవి కూడా జినేంద్ర పురాణం అనే ఒక గ్రంథాన్ని రచించాడు. తర్వాత అర్హానందన్, దీననందన్ అనే ఇద్దరు తూర్పు చాళుక్యుల కాలంలో జైన గురువులుగా వెలసిల్లారు. ఇది కవులకు సంబంధించి. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జైన క్షేత్రాలు మనం చూసుకుంటే కొనకొండ, ఇది మన కొండకొండాచార్యుల జన్మస్థలం. తర్వాత రామతీర్థం, విజయనగరంలో ఇటీవల కాలంలో వివాదాస్పదమైనటువంటి రామతీర్థ ప్రాంతం. రాష్ట్రకూటుల కాలంలో జైనులకి విపరీతమైనటువంటి జనాదరణ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు జైనుల పుణ్య క్షేత్రంగా చెప్పుకోవచ్చు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, ఆర్యవటం, బిక్కవోలు అనే ప్రాంతాలు కూడా జైన క్షేత్రాలే. అలాగే కడపలోని దానవులపాడు, ఇప్పటికీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చౌముఖములు అని ఉంటాయి. అంటే 24 తీర్థాంకులు, జైన తీర్థాంకులు ఎవరైతే ఉన్నారో 24 తీర్థాంకులు, వారికి సంబంధించినటువంటి విగ్రహాలు అనమాట. అంటే రాళ్ళు, వాళ్ళ ముఖాన్ని ప్రతిబింబించే విధంగా 24 జైన తీర్థాంకుల తాలూకా ఇవి పెట్టారు. అక్కడ రాళ్ళతో పేర్చున్నారు, వాటిని చౌముఖములు అంటారు ఈ దానవులపాడులోనే. ఆ రకంగా మనం దానవులపాడు చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత కడపలో సిద్ధవటం అనేటువంటి ప్రాంతం కూడా జైన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరులో కృష్ణపట్నం, వాకాడ అనే 2 ప్రాంతాలు కూడా జైన క్షేత్రాలుగానే మనకి వర్ధిల్లే. తర్వాత జైన మతం అంటే ఎంతో ఉన్నతమైనటువంటి జైన మతం. ఎంతోమంది రాజులు, రాజవంశాలు ఆచరించి కొన్నాళ్ళ పాటు బ్రహ్మాండంగా వెలిగినటువంటి జైన మతం అంతర్ధానమైన దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే కఠినంగా ఉండడం, అహింస ఇలాంటి కారణాలు కొన్ని అయితే కొంతమంది రాజులు, మరి కొంతమంది సంఘ సంస్కర్తలు, మరికొన్ని వంశాలు జైన మతాన్ని నిర్మూలించడానికి కంకణం కొట్టుకోవడం కూడా జైన మతానికి నష్టం వాటిల్లింది. మన పరీక్ష కోణంలో ఈ జైన మతాన్ని నష్టం కలిగించే వారు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు నేను కొంత డేటాని డిఫరెంట్ బుక్స్ నుంచి సేకరించి మీ ముందుంచే ప్రయత్నం చేశాను. అందులో ప్రధానంగా త్రిలోచన పల్లవుడు, ఈయన తెనాలి చామలింగేశ్వర ఆలయం, అక్కడ ఉన్నటువంటి జైన ఆలయాన్ని పూజ చేసి రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అలాగే బ్రహ్మయ్య అనే ఒక వ్యక్తి గోపురం అనే గ్రామంలో ఉన్నటువంటి జైన ఆలయం పూర్తిగా తొలగించి శైవ క్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇక గణపతి దేవుడి యొక్క మతగురు విశ్వేశ్వర శంభు, ఈయన దాదాపు 36 జైన గ్రామాలని ధ్వంసం చేసినట్టుగా చెప్తున్నారు. ఇక శాంతరంగప్ప అనే ఆయన శ్రీశైలంలో జైనులకి హింస పెట్టినట్టుగాను, బసవేశ్వరుడు కూడా జైన క్షేత్రాలన్నింటినీ కూడా శైవ క్షేత్రాలుగా మార్చడమే పనిగా పెట్టుకున్నాడని కూడా చరిత్రకారులు అభిప్రాయం. ఇక దేవర దాసయ్య అని ఒక ఆయన పట్ల చెరువులో 500 జైన బసతులు ధ్వంసం చేసినట్టు, అక్కడే ఉత్తరేశ్వరుడనే ఒక ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు కూడా తెలుస్తోంది. ఇక అడప రాచయ్య అనే ఆయన వేంగిలో జైన మత నిర్మూలనకి కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కాలచూరి సేనాధిపతులు కర్ణాటక ప్రాంతంలోనూ ప్రధానంగా జైనులకి ఇబ్బంది కలిగించాడు. మల్లికార్జున పండితుడు కూడా పానగల్లులో జైనుల పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించాడు. ఇక కాకతీయుల్లో ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు,
రుద్రదేవుడు వీళ్ళంతా కూడా జైన మతాన్ని రాజ్యం నుంచి బయటకు పంపించడానికి, రాజ్యంలో ఉండకుండా చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినట్టుగానే చరిత్రకారుల అభిప్రాయం. ఇక కొలనుపాకలో కూడా బ్రహ్మాండమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి జైన క్షేత్రం ఉన్నటువంటి కొలనుపాకలో రాజేంద్ర చోళుడు కూడా ఇక్కడ కూడా జైనుల్ని ఇబ్బంది పెట్టారు. అలాగే శ్రావణ బెల్గొల చైనుల అత్యంత పుణ్యక్షేత్రమైన శ్రావణ బెల్గొల కూడా రాజరాజు ఇబ్బంది పెట్టాడు. ఇక పోదూరు అనే ప్రాంతంలో జగదలశేరుడు అనే ఒక రాజు శైవక్షేత్రంగా మార్చేశాడు. ఇక జైనులకి శైవులకి ఉన్నటువంటి వివాదాలు ప్రధానంగా పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నారు ఈ గ్రంథం. ఈ గతంలో మనకు వచ్చిన పెట్టు జైన శైవ వివాదాలు పేర్కొన్నటువంటి గ్రంథం పండితారాధ్య చరిత్ర. అదేవిధంగా తెక్కన కూడా జైనుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించినాడని, గణపతి దేవుడు కాకతీ గణపతి దేవుడు కూడా జైనుల పట్ల హింసాత్మకంగా వ్యవహరించాడని, జైన మతం ఆచరించడం ఆయనకు నచ్చలేదని చెప్పి సిద్ధేశ్వర చరిత్ర అనే గ్రంథంలో కూడా పేర్కొన్నారు. ఇలా ఈ రెండు గ్రంథాలకు సంబంధించి చాలా సమాచారం, ముఖ్యంగా జైన మత ఆవిర్భావం కానీ, జైన మత వైభవం కానీ, లేదా జైన మతంలో జరిగిన నష్టం కానీ, ఇలా చాలా అంశాలు, ముఖ్యంగా జైన మతాన్ని జైనుల్ని జైన భిక్షువులకి ఇబ్బందులు కలిగించినటువంటి అంశాలన్నీ కూడా ఈ గ్రంథాల్లో ప్రస్తావించారు. ఇది షార్ట్ నోట్స్. మనకి అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్, సింపుల్గా ఉన్నప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ది. అందుకు మీకు అందించాలనిపించి మీ ముందుకు ఇది ఈ వీడియో తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.